50,000 వరకు సగటున జీతం వస్తున్న ఆర్టీసీ కార్మికులు అనవసరంగా రోడ్డెక్కి సమ్మె చేస్తున్నారని ఒక మాట ప్రభుత్వం నుంచి వినపడింది, మీకు కూడా తెలుసు. ఏంటి మరి 50,000 సరిపోవట్లేదంటే ఏం చెప్తారు సార్? చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను 1987లో నేను అపార్ట్మెంట్ అయ్యాను. ఈ రోజు వరకు 35 సంవత్సరాలు నా సర్వీస్ అయిపోయింది. 35 సంవత్సరాల లోపల నా బేసిక్ పే వచ్చేసి 32,000 అండి. 35 సంవత్సరాల సర్వీస్ నాది అయిపోయింది. 35,000 నా పేరు, నా 35 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా కానీ నాకున్నటువంటి జీతం మొత్తం బేసిక్ పేలు 32,000 అంటే దాదాపుగా నేను ఇంకొక 1 ఇయర్ అయితే నేను రిటైర్మెంట్ అయిపోయి పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకంటే 30-25 నుంచి కార్మికులు, ఇంకా 15 సంవత్సరాల కార్మికులకు వాళ్ళకి 13,000 కంటే బేసిక్ ఎక్కువ లేదు. ఈ ఆర్టీసీ లోపల ఉన్నటువంటి కొత్తగా అపార్ట్మెంట్ అయిన కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఎవరికి కూడా 12,000 బేసిక్ కంటే ఎక్కువ లేదు. వాళ్ళు టోటల్గా వచ్చే జీతం మొత్తం అనుకుంటే 20,000 కంటే ఎక్కువ లేదు. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే 32,000 ఉన్నాయంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్న వారికి ఎంత వేతనం ఉందో దయచేసి గమనించండి. అదే రాష్ట్ర ప్రభుత్వం విలీనం కాకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోపట్టినటువంటి ఆంధ్ర కార్మికులకు మేము అందరం కలిసి జీతాలు తీసుకున్న వాళ్ళమే. ఈ రోజు వాళ్ళ పేస్టిప్ కానీ దయచేసి కేసీఆర్ కానీ వారి యొక్క రాష్ట్రంలోని ఏ డ్రైవర్ కానీ ఏ కండక్టర్ కానీ పే స్లిప్ తీసుకొని బేసజాలకు పోకుండా, ఇది వాళ్లకు మాకు జరిగే పోరాటం కాదు, మా ఆకలి పోరాటం కాదు, మా సంస్థను మేము కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నాము, మా జీతాపత్యాల మీద మేము పోరాటం చేస్తలేము. ఈ నష్టాలకు కారణం ఎవరంటే దయచేసి అందరు గమనించండి. ఈ 5వ తారీఖు నుంచి స్ట్రైక్ జరుగుతున్నది. అంతకుముందు గతంలో పట్ల మేము పనిచేస్తే మా ఒక్కొక్క డిపో 10 లక్షల రూపాయల ఆధార్ సంపాదించుకున్న డిపో, ప్రతి డిపో లోపల ఒక్క డిపో వచ్చేసి 10 లక్షల రూపాయల ఆధారం ఇచ్చేవాళ్ళం మేము. ఈ రోజు మేము ప్రైవేటు కార్మికులతోటి కండక్టర్లతోటి బస్సులు నడిపిస్తున్నావు, ఎంత ఆదాయం వస్తుంది అనేది విడుదల చేయండి. మేము నడిపినప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, మేము నడిపినప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, ఇవాళ మొత్తం 6,000 బస్సులు, 9,000 బస్సులు నడుపు నేను చెప్పిన ప్రమాణం ప్రభుత్వం చెప్తుంది కదా. మీ ఆదాయం ఎంత, మీ ఖర్చు ఎంత, మేము సంపాదించినప్పుడు ఎంత ఉంది, మా ఖర్చు ఎంత, నష్టానికి బాధ్యులు ఎవరు, గమనించండి. దయచేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మా అందరి కోరిక ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.